ఇంటికొచ్చేసారు, డబ్బుల కోసమేమో. నమస్తే అండి. ఏంటండి అదలా ఉన్నారు? అబ్బే అదేం లేదండి. మీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దులేండి. మీకు రెంట్ కడితే ఉండటానికి ఇల్లుంది. నాకు ఇల్లున్నా అందులో నాకు చోట్లేదు. మీరు ఎవరూ లేని అనాథ, నేను అందరూ ఉన్న అనాథని. సారీ పల్లవి గారు, నాకేం చేయాలో అర్థం కావడం లేదు. హ్యాపీగా పెళ్లి చేసుకోండి, అప్పుడు మీకు ఈ బాధలను తొలగిపోతాయి. పెళ్ళా? అవునండి, మీకు మంచి అందం ఉంది, దానికి తోడు జాబ్ ఉంది, మీకు తప్పకుండా మంచి మొగుడు వస్తాడండి. అంత అదృష్టం నాకుందని నేను అనుకోను. ఇది అదృష్టం కాదండి, మీ మంచితనం. ముక్కు మొహం తెలియని నన్ను కాపాడి ఎన్నోసార్లు నా అవసరాలు కాదుకుని జీవితం విలువ ఏంటో తెలిపారు. చెప్తే కొంచెం ఎక్కువగా ఉంటుంది కానండి, నాకే కనుక ఉద్యోగం ఉండుంటే మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్ళి నా ఖర్చులతో మీకు పెళ్లి చేసేవాడండి. నా మీద మీకున్న అభిమానానికి థ్యాంక్స్ అండి. ఒక అభిమానం ఏంటండి, మీరంటే ఇష్టం, ప్రేమ కూడా ఉన్నాయి. ప్రేమ? అవునండి, ఇద్దరం కష్టాల్లో ఉన్నాం, కలిసి బతకొచ్చు కదా. ఎలాగూ మీ చేయిని ఇచ్చారు, చేతి గాజులు కూడా ఇచ్చారు, దాంతోపాటు మీ చిట్కిన వేలు కూడా ఇస్తే. థ్యాంక్స్ పల్లవి. రామ్మా, ఈ నెల అద్దె, ప్రతి నెల 1వ తారీఖున కరెక్ట్గా అద్దె ఇచ్చేస్తావు. కానీ మా ఆయనకి చెప్పకండి అక్క. నాకు తెలుసమ్మా, అందుకే మీ ఆయన కనబడ్డ ప్రతిసారి అద్దె అడుగుతూనే ఉంటాను. సరేనా? ఇంతకీ నీకు ఈ డబ్బెలా వస్తుందమ్మా. ఇష్టపడి మోజీతో కట్టుకున్న మొగుడి మిషన్ పనిచేయట్లేదు, అందుకే కుట్టుకునే మిషన్ నమ్ముకున్నాను. వస్తానక్క. ఇదే ఇల్లు, ఆపి. రామ్మా పల్లవి అంటే మీకోసం వెయిట్ చేస్తున్నా. పర్లేదు, ఉంచుకో. రండి. అడ్రస్ ఈజీగా గుర్తుపెట్టారమ్మా. మీకు బాగా పాపులారిటీ ఉన్నట్టుందండి, పేరు చెప్పటం ఆలస్యం. లటక్కన్ తీసుకొచ్చేసాడు. రండి. ఇదేనమ్మా పోర్షన్. ఉదయాన్నే ఇల్లు శుభ్రంగా కడిగించి మీ తరఫు నేనే పాలు పొంగించేశాను. చాలా థ్యాంక్స్ అండి. మీ ఇల్లు చాలా బాగుంది, మీ మంచితనం ఇంకా బాగుంది. అడ్వాన్స్ ఎక్కడికి పోతుందమ్మా? కొంచెం సార్, కొత్తగా పెళ్ళైంది కదా, ముందు ఇంటికి కావాల్సిన సామాన్లు కొనుక్కోండి. మీదెంత విశాల హృదయం అండి. వస్తానమ్మా. అలాగే. ఇది హాల్, అది బెడ్రూమ్, పద. ఏంటక్క ఆలోచిస్తున్నావు? ఏ ముగ్గు వేస్తామని? ఇందులో ఆలోచించడానికి ఏముంది, ఏదో ఒకటి వే. ఏదో ఒకటి వేసే స్వేచ్ఛ నాకెక్కడ ఉందమ్మా? మొన్న నేను చిలక ముగ్గు వేస్తుంటే
ఏంటే ఈ చిలక అవునండి ఎలా ఉండండి చాలా బాగుంది బ్రహ్మాండంగా ఉంది ఎవడేమన్నాడు ఈ ముగ్గు నిన్ను ఎవరు వేయమనలేదండి ఎవరు వేయమనలేదండి ఎవరు వేయమనకుండా నేను ఒక్కదానివే వేసి ఇండిపెండెంట్ డిసిషన్స్ తీసుకుంటున్నావు అన్నమాట ఏంటే మాట్లాడమే సతీ సావిత్రి కట్టింగ్ లేవక చిలక ముగ్గేసి చిలకలాగా ఎవర్తనో ఎగిరిపోదాం అనుకున్నావా అయ్యో ఏంటండి మీరు అనేది ఏంటే 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 ఏంటని మరి లోపలబా అదలబా ఇది చాలా అన్యాయం అక్క నిన్నటికి నిన్న గులాబీ ముగ్గు వేస్తే